हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स न्यूज़ अपडेट को वेल्ले मुंदु नादो का चिन्ना रिक्वेस्ट एवरैते मन चैनल नी कोत्ता चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स फ्रेंड्स ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक शेयर चेयंडि फ्रेंड्स न्यूज़ चूसुकुन्नट्लयिते कुवैट लो लॉकडाउन मरियु कर्फ्यू मरियु अदे विधंगा ई ओक एयरपोर्ट मूसिवेसे प्रक्रियलो अयिते निन्न एमर्जेंसी कैबिनेट समावेशम अयिते जरिगिंदि फ्रेंड्स ई समावेशंलो एमओआई अयिते मिनिस्ट्री आफ् इंटीरियर नुंडि ओक सर्क्युलर जारी चेयडं जरिगिंदि అయితే కువైట్ లోకి వచ్చే గృహ కార్మికులు మరియు కువైట్ పౌరులు అదే విధంగా కువైట్ ఫ్యామిలీలకు అయితే కువైట్ రావడానికి అనుమతి ఉంది ఫ్రెండ్స్ అయితే ఎయిర్‌పోర్ట్ మూసివేయబడదని అదే విధంగా గృహ కార్మికులు కువైటీలు రావడానికి అనుమతి ఉంటుందని తెలపడం జరిగింది అదే విధంగా వేరే వాళ్ళు అయితే వేరే వాళ్ళకైతే అనుమతించబడదు ఎవరైతే దుబాయ్ నుంచి 18 నంబర్ వీసాతో రావాలనుకునే వాళ్ళకు ఈ ఒక కువైట్ రావడానికైతే ప్రవేశం లేదని అదే విధంగా వచ్చే గృహ కార్మికులు ఏదైతే కొత్త వీసాతో వచ్చే గృహ కార్మికులకైతే ప్రవేశం ఉంటుందని అనుమతి ఉంటుందని తెలపడం జరిగింది ఫ్రెండ్స్ ఏదైతే గృహ కార్మికులు కొత్త వీసాతో వచ్చే వాళ్ళు ఈ యొక్క ఆఫీస్ నుంచి ఏదైతే ఏజెంట్ల ద్వారా వచ్చినట్లయితే వాళ్ళ ఖర్చు చూసుకున్నట్లయితే 890 దినారులు అవుతుందని ఎవరైతే ఈ యొక్క ఆఫీసుల నుంచి రావద్దని తెలపడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఏదైతే కఫీల్ ద్వారా వచ్చినట్లయితే వాళ్ళు బెస్లామా వెబ్సైట్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చినట్లయితే వాళ్లకు కోయట్లోకి అనుమతించబడుతుందని అదేవిధంగా దీని టికెట్ ప్రైస్లు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 390 దినారులు ఇవ్వవలసి ఉంటుందని ఈ యొక్క బెస్లామా అప్లికేషన్ ఏదైతే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఉన్నట్లయితేనే వాళ్ళకి కోయట్లోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుందని తెలిపారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఎవరైనా డబ్బులు ఎక్కువ అడిగినట్లయితే ఏదైతే మీకు మీ ద్వారా ఎవరైనా డబ్బులు ఎక్కువ అడిగినట్లయితే ఫ్రెండ్స్ మీరు కంప్లైంట్ కూడా చేయవచ్చని ఒక హాట్ లైన్ నెంబర్ని అయితే జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ హాట్ లైన్ నెంబర్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 1135 అదేవిధంగా వాట్సాప్ నెంబర్ చూసుకున్నట్లయితే 5513513 నెంబర్కి మీరు కంప్లైంట్ చేయవచ్చని తెలపడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ యొక్క ప్రక్రియ ఈ యొక్క గృహ కార్మికులు కోయట్లు అదేవిధంగా కోయట్ ఫ్యామిలీలు రావడానికి మాత్రమే అనుమతి ఉంది ఈ యొక్క అనుమతి వేళ అయితే ఈ యొక్క ఫిబ్రవరి 21 వరకు ఇలాగే కొనసాగుతుందని తెలపడం జరిగింది ఫ్రెండ్స్ 2 వారాల పాటు అదేవిధంగా 2 వారాల తర్వాత అయితే ఈ యొక్క క్వారంటైన్ అయితే 7 రోజులకు తగ్గించడం జరిగింది ప్రస్తుతం వచ్చే గృహ కార్మికులు 7 రోజులే క్వారంటైన్ యొక్క ఇచ్చిన క్వారంటైన్లో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ దాని తర్వాత 7 రోజుల క్వారంటైన్ హోమ్ క్వారంటైన్ అనేది చేయబడుతుందని తెలపడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క లాక్డౌన్ మరియు కర్ఫ్యూ గురించి చూసుకున్నట్లయితే కువైట్ క్యాబినెట్ సమావేశంలో అధికారి ఈ యొక్క తారిక్ అల్ ముజరిబ్ గారైతే ఈ యొక్క లాక్డౌన్ మరియు కర్ఫ్యూ విధించలేదని తెలపడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క కర్ఫ్యూ లాక్డౌన్ అయితే విధించడం లేదని అదేవిధంగా ఈ యొక్క మాల్స్ ఏదైతే రెస్టారెంట్లు సెలూన్లు ఈ యొక్క పబ్లిక్ యాక్టివిటీ ఉన్న ఏరియాలో మాత్రం ఈ యొక్క కొంచెం టైంని అయితే కుదించడం జరిగింది ఈ యొక్క రాత్రి 8 నుంచి ఉదయం 5 వరకు అయితే మూసివేయబడుతుందని అదేవిధంగా అయితే రెస్టారెంట్లో ఫుడ్ డెలివరీ బాయ్స్కి అయితే మినహాయింపు ఉంటుందని తెలపడం జరిగింది ఏదైతే మీరు ఆర్డర్ ఏదైతే రెస్టారెంట్కు ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకురావడానికి ఈ యొక్క డెలివరీ బాయ్స్కి అయితే మినహాయింపు ఉంటుంది డెలివరీ చేసుకొని తెప్పించుకోవచ్చని తెలపడం జరిగింది అయితే ఈ యొక్క ప్రణాళిక అయితే ఫిబ్రవరి 21 వరకు ఇలాగే కొనసాగుతుందని 2 వారాల వరకు ఉంటుందని తెలపడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఏదైతే కువైట్ నేషనల్ డే ఈ యొక్క ఇప్పుడు రానున్న కువైట్ నేషనల్ డే ఇంతకు గడిచిన సంవత్సరం అయితే ఈ యొక్క కరోనా కారణం వల్ల ఈ యొక్క నేషనల్ డే అయితే జరుపుకోలేదు ఫ్రెండ్స్ అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఈ యొక్క కువైట్ నేషనల్ డే 25-26 తేదీల్లో జరుపుకునే ఈ యొక్క సెలబ్రేషన్ అయితే మళ్ళీ వీళ్ళు రద్దు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వార్తా విశేషాల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్